Hi friends, please subscribe to Amaravathi Media and press the bell icon for more latest updates. ఏపీలో తాజా సర్వే భలే కామెడీగా ఉందే. ఏపీలో ఎన్నికలు ఇంకా రెండేళ్ల వ్యవధిలో ఉండగానే సర్వేల గోళా స్టార్ట్ అయిపోయింది. ఈ మధ్యనే మొత్తానికి మొత్తం అంతే 175 సీట్లను గెలిచి తీరుతామని జగన్ పార్టీ నేతల సమావేశంలో చెప్పారు. మరి ఆయనకున్న సర్వే నివేదికలు అంచనాలను బట్టి చెప్పి ఉంటారేమో అని ఆ పార్టీ నాయకులు అంతా భావించారు. అదే టైంలో 160 సీట్లు టీడీపీవే అని ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు అచ్చెన్నాయుడు చెబుతున్నారు. మరి ఆయన కూడా ఏ లెక్కలు లేకుండా మాట్లాడరు కదా అన్నది మరో వాదన. ఈ రెండు పార్టీల అంచనాలను సర్వేలను మించిన సర్వే ఒకటి ఇప్పుడు సోషల్ మీడియా వేదికగా తెగ వైరల్ అవుతోంది. ఇంతకే అదేంటంటే ఏపీలో ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే జనసేనకు 75 సీట్లు వస్తాయట. అలాగే అధికార వైసీపీకి 55 సీట్లు మాత్రమే వస్తాయని, టీడీపీకి 45 సీట్లు వస్తాయని చెబుతున్నారు. మరి ఈ సర్వే జనసేన చేయించిందా లేక ఆ పార్టీ సానుభూతి పరులు చేయించిందా లేక మైండ్ గేమ్ కోసం ఇలాంటి సర్వేను ఆ పార్టీ వారు జనాల్లోకి వదిలేరా అన్న చర్చ అయితే వస్తోంది. మొత్తానికి చూస్తే ఇది మైండ్ బ్లోయింగ్ సర్వేగానే చూడాలి. జనసేనకు 2019 ఎన్నికలలో వచ్చినది కేవలం ఒకే ఒక్క సీటు. ఇక 3 ఏళ్ల వ్యవధిలో కూడా ఆ పార్టీ సంస్థాగతంగా బలపడింది పెద్దగా లేనే లేదనే చెబుతారు. అయితే పవన్ క్రేజ్ మాత్రం ఈ మధ్యన బాగా పెరిగింది. అది ఎంతవరకు ఓటు బ్యాంకుగా టర్న్ అవుతుంది అన్నది చూస్తే పెద్ద డౌట్. ఇక మరోవైపు జనసేనలో ఈరోజు కూడా పవన్, నాదేండ్ల మనోహర్ తప్ప చెప్పుకోదగిన నాయకుడంటే రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన నాయకుడైతే లేరు. ఇక చూస్తే మొత్తం 175 సీట్లలో జనసేన పోటీ చేయాలనుకున్న బలమైన అభ్యర్థుల కొరత ఉంటుందని కూడా ఇంకో రకంగా టాక్ ఉంది. ఇవన్నీ చూస్తే జనసేన కేవలం పవన్ సినీ పొలిటికల్ గ్లామర్ మీద ఆయన సామాజిక వర్గం బలం ఆధారపడి ఈరోజుకి సాగుతోంది. ఇక పొత్తుల ఎత్తులు ఫలిస్తే మాత్రం ఏపీలో జనసేన దూకుడు గట్టిగానే ఉంటుంది. కానీ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న ఒక సర్వే మాత్రం అలా ఇలా లేదు. జనసేన ఒంటరిగా పోటీ చేస్తే ఏపీలో హంగ్ వస్తుందనే సంకేతాలతో ఈ సర్వే వివరాలు ఉన్నాయి. అదే టైంలో టీడీపీ మరీ తక్కువగా 45 సీట్లకే పరిమితం అవుతుందని కూడా సర్వేలో పేర్కొనడం బట్టి చూస్తే ఇది పొత్తుల కోసం టీడీపీనే బెండ్ చేసేందుకు, సీట్లను ఎక్కువ రాయబారాల ద్వారా తెచ్చుకోవడానికి రేపటి రోజున పవర్ షేరింగ్ కోసం వేస్తున్న ఎత్తుగడగా చూస్తున్నారు. మొత్తానికి ఈ సర్వే ఎవరు చేయించారో తెలియదు కానీ జనసేన సొంతంగా పోటీ చేస్తే కేవలం 3 ఏళ్ల వ్యవధిలోనే 75 సీట్లకు చేరువవుతుందనుకుంటే మరో 2 ఏళ్లలో జరిగే ఎన్నికల్లో సులువుగా మ్యాజిక్ ఫిగర్ 88 సీట్లను కూడా చేరుకుంటుందనే చెప్పాలి. మరి ఈ సర్వే మాత్రం జనసైనికులకు ఉత్సాహం ఇస్తూ ఉంటే అసలు ఏపీలో గ్రౌండ్ లెవెల్లో ఇలాంటి పరిస్థితి ఉందా అన్న చర్చ అయితే వేడిగా వాడిగా అధికార విపక్ష పార్టీలలో చర్చగా సాగుతోంది.